హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరూ అంటే చాలా బాగున్నాను అండి ఈ వీడియో వచ్చేసేసి నేను మీకు ఈరోజు మార్నింగ్ రొటీన్ చూపించబోతున్నానండి మార్నింగ్ అంటే సాటర్డే రోజు అండి పిల్లలు స్కూల్స్ ఏమీ లేవు కాలేజెస్ ఏమి లేవు ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోయింది లేకపోతే వంట అది ఉంటుందండి కొంచెం లేట్ అవుతుంది పూజ అయిపోగానే కిచెన్లోకి వచ్చామండి అమ్మ నేను ఇద్దరం అమ్మ టీ టీ అది పెట్టుకోవాలి పొయ్యి కడుక్కొని పెట్టుకుంటాను నేను మార్నింగ్ టీ తాగటం మెల్లగా మానేశానండి ఈవినింగ్ ఒక్క పూటే తాగుతున్నాను వచ్చేసేసి అవన్నీ సర్దుతుందమ్మా పొయ్యి కొడుతుంది నేను వచ్చేసేసి ఇంకా శంకు రెండు ఉన్నాయండి రాత్రి తోమలేదు వద్దకిస్తే కనుక మార్నింగ్ చేసేసుకుంటాము సాటర్డే హాలిడే అని చెప్పి మేము ఊరుకున్నాం అనమాట అందుకని మార్నింగ్ లెగవగానే చేసుకుంటున్నాము ఇంకా పూజ అయిపోగానే ఈ పని మొదలు పెట్టుకున్నామండి అమ్మ నేను ఇద్దరం మాట్లాడుకుంటా అనమాట చెరకు పని చేసుకుంటా ఉంటామండి పిల్లలు లో లేసే లోపల ఇంకా మాకు ఈ పని అయిపోయిందనమాట ఇల్లుచి ఇంకా తుడిచేసుకున్నాను ఇంతలోకి పిల్లలు వేసారండి అమ్మ దోశలు వేసింది చట్నీ చేసేసాను అనమాట ఇంకా పని అయిపోగానే ఇంకా మేమిద్దరం టిఫిన్ చేసాము పిల్లలు వేసే తలకి అక్కడైతే ఇంకా పని చేసుకుంటున్నామండి పిల్లలు లెగిస్తే ఇంకా ఇదంతా కుదరదండి ఇంకా వాళ్ళు లెగిస్తే ఇంకా టిఫిన్స్ అవి ఇవన్నీ ఉంటుంది కదా అందుకని ముందే చేసుకుందాము చేసేసుకుంటున్నాము ఎక్కువ శాతం రాత్రి చేసేసుకుంటాము కొన్ని కొన్ని అయితే రాత్రి తోముకుంటాము ఏదో రెండు మూడు గిన్నెలు ఉంటే కనుక మార్నింగ్ తోమేసుకుంటాము ఎక్కువ శాతం రాత్రిపోటే తోమేస్తాము పొయ్యి కూడా కడిగేసుకుంటామండి ఇంకా కాలేజెస్ లేకపోతే కనుక ఇంకా ఎప్పుడైనా మాట్లాడుకుంటా ఏదైనా పని ఉంటే కనుక మార్నింగ్ చేసుకుంటాము కాలేజ్ ఉంటే మాత్రం కంపల్సరీ ముందు రోజు నైటే అన్ని క్లీన్ చేసుకొని పెట్టుకుంటాము ఎందుకంటే పొద్దున్నే హడావుడు ఉంటుందని చెప్పి నైటే క్లీన్ చేసుకుంటామండి పొద్దున్నే ఇంకా వంట చేసుకోవడానికి టైం సరిపోతుంది పిల్లలు లేసి ఇంకా స్నానాలకి వెళ్తారు ఇంకా మేము దెబ్బదబ్బ వంటలు చేసి దెబ్బ దెబ్బ బాక్స్ కట్టేస్తానండి కాలేజ్ ఉంటే అమ్మాయిని లేకవద్దు కొంచెం మెల్లగానే లేస్తుంది నేనైతే ఇంకా వంట నేను లేసి వంట చేసేసుకుంటాను అనమాట ఇంకొంతసేపటికి లేచి బయట వాకి అది చిమ్ముతుంది నీళ్ళే ఏమైనా పట్టాల్సి ఉంటే వాటర్ పడుతుందండి నేను వంట చేసేసేసి పిల్లలకి బాక్సులు కట్టేస్తాను తర్వాత ఇంకా పిల్లలు వెళ్ళిపోయినాక ఇంకా కొన్ని అంటే ఏమైనా ఉంటే తోముకొని ఇంకా ఇల్లు ఊడ్చుకొని తుడుచుకుంటాను అనమాట ఇంకా అప్పుడు స్నానం చేసుకొని పూజ అండి ఒకవేళ పిల్లలు కాలేజీలు అయిపోతే కనుక ఇంకా నేనే ముందు లెగుస్తాను కాబట్టి స్నానం చేసుకొని పూజ చేసుకొని ఇప్పుడు అంతా చేసేసుకుంటాం పొయ్యి కడిగేసింది అనమాట అమ్మ ఆనియన్స్ ఎక్కువ వస్తుంది దోశ పైన వేయడానికి ఆనియన్స్ వస్తుందండి ఇంకా ఆనియన్స్ పోయి కానీ ఇంకా నాకు వంట అయిపోగానే ఇంకా చట్నీ వేసాను అనమాట నేను దోశలో కంపల్సరీ దోశ కానీ ఇడ్లీ కానీ ఉంటే కంపల్సరీ చట్నీ కావాలంటారండి మేమైతే ఏదో ఒకటి వేసుకో ఆరపడి ఏదైనా వేసుకుంటాం కానీ ఇంకా పిల్లలు ఎక్కువ చట్నీ ఉంటేనే తింటారు పైగా ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పి ఇంకా చట్నీ చేసి దోశలు చేస్తామన్నమాట అయితే రోజైతే తేం తినరండి కాలేజ్ ఉంటే మాత్రం అన్నం వండేస్తాను కదా అన్నమే కొంచెం తినేసేసి బాక్స్ కట్టేసుకొని వెళ్ళిపోతారు ఇంకా కాలేజీ లేనప్పుడు మాత్రం కంపల్సరీ టిఫిన్ చేస్తాం ఏదో ఒకటి సండే సాటర్డే ఎక్కువ శాతం టిఫినే ఉంటుందండి ఇంకా అమ్మ వచ్చి అన్నీ రెడీ చేసుకుంటుంది ఇంకా చట్నీ కూడా అన్నీ తీస్తుందండి దోశల పిండి ఆల్రెడీ ఇంకా ఉంది ఇంకా అది కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చిందనమాట అన్నీ రెడీగా పెడుతుంది నాంట్లో అయిపోయే లోపల తను దోసలు వేస్తుంటే ఇంకా నేను చట్నీ చేశానండి అదే ఇద్దరు మాట్లాడకుండా ఎక్కువ మనం మాట్లాడుకుంటూ చేసుకుంటే ఎక్కువ పని చేస్తున్నట్టు కూడా అనిపించదండి దబ్బ దెబ్బ చెరొక పని చేసుకుంటాము నేను కూరగాయలు కట్ చేసి ఇస్తే అమ్మ చేస్తుంది ఒక్కోసారి వంట లేకపోతే నైట్ అమ్మ కూరగాయలు కట్ చేసి పెట్టేసి ఉంచుతుంది అనమాట ఇంకా పొద్దున్నే లేసి నేను చేసేసుకుంటాను పిల్లలకు కాలేజ్ ఉంటే హాలిడే అయితే కనుక నేను కట్ చేసి వంటది తను చేస్తుంది మెల్లగా చేస్తుంది కదా తను మార్నింగ్ అయితే తను ఇంకా మెల్లగా చేస్తే కుదరదండి పిల్లలకి తొందరగా చేయాలి కదా అందుకని నేనే చేస్తాను మార్నింగ్ అయితే అమ్మ ఏందంటే ఎక్కువ స్పీడ్ చేయలేదు మెల్లగా చేస్తుంది కొంచెం అందుకని హాలిడే అప్పుడు తను చేస్తూ ఉంటుంది కట్ కూరగాయలు కట్ చేసి నేను చేస్తూ ఉంటుంది ఒక్కోసారి చేస్తుంది లేకపోతే తన కూరగాయలు కట్ చేసేస్తుంది నేను చేస్తాను అట్లా ఎవరికి ఎలా వీలైతే అలా చేస్తామండి ఇక్కడ వచ్చేసేసి పల్లి చట్నీ చేస్తున్నామండి ఇక్కడ దోసల్లోకి చట్నీ పుట్నాలు చింతపండు బెల్లం ఉప్పు పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట పల్లీలు వేయించుకున్నాం కదా పల్లీలు వేయించుకొని పొట్టు తీసేసుకుంటున్నాం పొట్టు తీసేసుకొని వేసుకున్నాం అనమాట తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవటమే గ్రైండ్ చేసేసుకొని తర్వాత తాలింపు వేసుకోవటమేనండి ఇంకో గ్రైండ్ చేసుకుంటున్నాను ఇంకొంచెం వాటర్ తీసుకుంటున్నాను అనమాట గ్రైండ్ చేసుకున్నాక ఇంకా కడాయి పెట్టుకొని తాలింపు వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు మినపప్పు వేసుకుంటామండి ఎండుమిర్చి వేగినాక పచ్చిపప్పు వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి ఎం పచ్చిపప్పు ఎండుమిర్చి సరి తొందరగా వేగవు కొంచెం టైం తీసుకుంటుంది ఆవాలు దగ్గర అయితే ఊరికే వేగిపోతాయి తర్వాత కరివేపాకు వేసుకొని ఇంకా మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ చట్నీ దీనిలో వేసేసుకోవటమే చట్నీ ప్రిపేర్ చేసుకున్నామండి ఇంకా దోశలు వేసుకుంటున్నాం వచ్చేసేసి అమ్మ దోశలు వేస్తూ ఉంది ఆనియన్స్ వేసిందండి పిండిలో అందుకని అక్కడక్కడ అవి కనిపిస్తున్నాయి తర్వాత కట్ చేసింది కదా ఇందాక ఆనియన్ కట్ చేసింది కదా ఉల్లిపాయలు దానిపైన వేస్తుంది దాంట్లోనే దానిపైన కొంచెం కారపొడి కరివేపాకు పొడి ఎప్పుడు నూరుకొని ఉంచి ఇంకా అది దానిపైన కొంచెం వేసింది ఒకవేళ చట్నీ లేకపోయినా కరివేపాకు పొడి వేసుకొని ఎట్లయినా తినేస్తాము అమ్మా నేనైతే ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారని చట్నీ చేసాము ఇంతే ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుందండి లోపల కూడా ఉడికిపోతుంది ఇంకా ఫస్ట్ వేసుకొని ఇంకా నాకు ఇచ్చిందండి తల నాకు రెండు వేసుకున్నాను అమ్మ వేసిన తర్వాత తను కూడా రెండు వేసుకొని వచ్చింది ఇంక ఇద్దరం కూర్చొని తిన్నాం అనమాట ఈలోపు పిల్లలు వేసి బ్రష్లు అవి చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ పని అయిపోతే చాలా హాయిగా అనిపిస్తుంది అండి లేట్ అయ్యే కొంది మనకు బద్ధకం వస్తుంది అందుకని ఎక్కువ శాతం ఎర్లీ మార్నింగ్ అయిపోయేటట్టు చూసుకుంటాము కానీ పిల్లలు ఇంట్లో ఉంటే కొంచెం లేట్ అయ్యిందండి ఎట్లయినా వాళ్ళు కాలేజీకి వెళ్తే వంట అయిపోతుంది కాబట్టి పై పని కూడా తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం తీసుకోదు ఇంట్లో ఉంటే మాత్రం ఇంకా ఆ ముచ్చడి ముచ్చట ఎత్తా కూడా తొందరగా కాదు ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్ను కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలెటివ్స్ కూడా షేర్ చేయండి ఇంతే అండి ఈరోజులాగు దోశలో ఇంకా చట్నీ వేసుకొని టిఫిన్ చేసుకుంటున్నాం అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్